వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి మళ్ళీ ఒక కొత్త స్టేట్మెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ చూసుకున్నట్టంటే వాట్సాప్ ప్రైవసీ పాలసీ మీద చాలా అయితే చాలా జరుగుతూ ఉన్నాయి ఏంటి అంటే మన డాటా మొత్తం అనేది ఫేస్బుక్ వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి అయితే ఒకటి చాలా వరకు జరుగుతూ ఉంది అది కూడా మనకు వాట్సాప్లో మీరు ఎప్పుడు కానీ వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆర్ నాటనం అని చెప్పేసి వచ్చేస్తుంది సో దట్ మీరు దానికి కానీ చూసుకున్నట్టదుంటే మీరు వాళ్ళ పర్మిషన్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేయాలనుకుంటే మాత్రం అగ్రి అని ఇవ్వచ్చు లేదు అనుకుంటే నాట్నం అని చెప్పేసి డైరెక్ట్గా మీరు నాట్నం అని అయితే ప్రెస్ చేయచ్చు ఇంతకుముందు కానీ చూసుకున్నట్టదుంటే ఏంటి అంటే మన డేటా మొత్తం వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ ఫేస్బుక్ సర్వర్లో సేవ్ చేసుకుంటారు మన లొకేషన్ కానీ ఎవ్రీథింగ్ మన ప్రైవేట్ చాట్స్ కూడా వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర స్టోర్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి మనకి ఇంతవరకు ఉన్నటువంటిది కానీ నిన్న నిన్న మాత్రం మనకు వాట్సాప్ సంబంధించినటువంటి సీఈఓ వారు అయితే ఏం చెప్పారు అంటే ఇటువంటి ప్రైవేట్ మెసేజెస్ ఏవి ఉన్నా కూడా మనకు ఎన్ టు ఎండ్ తోటే ఉంటాయి వేరే థర్డ్ పర్సన్ ఎవరు కూడా చూడలేరు అని చెప్పేసి వాళ్ళు అయితే ఒక ట్విట్టర్లో ట్వీట్ అయితే చేసేసారు ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే వాట్సాప్ వాళ్ళు అయితే కొత్తగా ఒక సెవెన్ స్టేట్మెంట్స్ అయితే నిన్న రిలీజ్ చేశారు ఆ సెవెన్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే వాట్సాప్ వచ్చేసరికి మీ ప్రైవేట్ ఛాట్స్ లేదనుకుంటే ప్రైవేట్ కాల్స్ ఏది ఉన్నా కూడా వాట్సాప్ అయితే చూడలేదు నైదర్ క్యాన్ ఫేస్బుక్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పేస్తున్నారు ఏంటి అంటే వాట్సాప్ అయితే మేము ఏది కూడా మీ ప్రైవేట్ చార్ట్స్ కూడా ఏది కూడా చూడలేము అని చెప్పేసి అయితే వీళ్ళు స్టేట్మెంట్ మనకు చెప్పేస్తున్నారు ఇంకా ఇందులో సెకండ్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు ఎవరితో చార్ట్ చేస్తున్నారు ఎవరితో కాల్స్ చేస్తున్నారు ఇటువంటి డేటాను కూడా ఏది కూడా మేమైతే పర్సనల్లీ స్టోర్ చేసుకోము అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇక్కడ చెప్పేస్తున్నారు లాక్స్ లాంటిది ఏది కూడా మేము వాట్సాప్లో అయితే స్టోర్ చేసుకోలేము అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పేస్తున్నారు ఇంకా ఇందులో థర్డ్ వచ్చేసరికి ఏంటి అంటే మనం వాట్సాప్లో లొకేషన్స్ అయితే షేర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అటువంటి లొకేషన్స్ ఏది కూడా వాట్సాప్ అయితే చూడలేదు వాట్సాప్ చూడలేదు అని చెప్పేసి అయితే వీళ్ళు ఇంకోటి థర్డ్ స్టేట్మెంట్ అయితే వీళ్ళైతే నిన్న ట్విట్టర్లో అయితే ట్వీట్ చేసేశారు ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే వాట్సాప్ వచ్చేసరికి మన కాంటాక్ట్స్ ఏది ఉన్నా కూడా మేము ఫేస్బుక్ అయితే షేర్ చేయము అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ కూడా వీళ్ళు ట్విట్టర్ ద్వారా మనకైతే ట్వీట్ చేసేసారు ఇంకోటి వచ్చేసరికి మెయిన్దే వచ్చేసరికి ఏంటి అంటే మనము నిన్న మున్న కానీ చూసుకున్నట్టంటే మన వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఏవి ఉన్నా కూడా గూగుల్లో వస్తున్నాయి అని చెప్పేసి గూగుల్ సెర్చ్లో చేస్తే ఆ గ్రూప్స్ అనేవి వస్తున్నాయని చెప్పేసి అయితే రూమర్స్ అయితే చాలా వరకు స్ప్రెడ్ అయ్యాయి ఇటువంటిది ఏది కూడా మన వాట్సాప్ గ్రూప్స్ అనేవి చాలా వరకు ప్రైవేట్గా ఉంటాయి ఇటువంటిది అంటే పబ్లిక్లోకి వెళ్ళవు అని చెప్పేసి వీళ్ళు ఒక ట్వీట్లో ట్వీట్ చేసేసారు ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వాట్సాప్ అనేది మనకు డిసపియరింగ్ మెసేజెస్ అయితే మనం సెట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇంకొక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసేసారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఏదైనా డేటా ఉందనుకోండి ఆ డేటాని మనం ఓన్గా మనమే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పేసారు కానీ లాస్ట్ ఇక్కడ చూసుకున్నట్టే ఉంటే ఏ డేటాను కూడా మేము ఫేస్బుక్ తోటి మెర్జ్ అయితే చెయ్యము అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్పడం లేదు ఏంటి అంటున్నారంటే ఇది అయితే ఎవరికి షేర్ చేయమంటున్నారు కానీ ఫేస్బుక్ తోటి టోటల్ ఓవరాల్ మెర్జింగ్ అయితే ఆప ఆపము అనైతే వీళ్ళైతే అనడం లేదు సో దట్ మనమైతే కొంచెం అలర్ట్గా ఉండాలి ఇప్పటికీ ఒక స్టెప్ అయితే వాళ్ళు బ్యాక్ ఎండ్ అయితే చేసేసారు అంటే ఇంకా మనకు ఫిబ్రవరి ఎయిత్ వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో దట్ ఇంకా టోటల్ ఓవరాల్గా మనకు బ్యాక్ వస్తారు అనే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి ఇంకా ఎందుకంటే చాలామంది ఆల్టర్నేట్ యాప్స్ కోసం వెళ్ళిపోతున్నారు చాలామంది ఆల్టర్నేట్ ఇది డియాక్టివేట్ చేసుకొని వేరే ఆల్టర్నేట్ యాప్స్ కోసం వెళ్ళిపోతున్నారు కాబట్టి మేబీ ఇంకొక స్టెప్ బ్యాక్ అండ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి నా వీడియో అండ్ ఎక్స్ప్లనేషన్ కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్ వీడియోస్